वेलकम टू द यूट्यूब चैनल चूस्तुन्ना वीडियो ने दयचेसी चिवर वर की चूडंडी नेनु चेप्पे मिशन योक्क इंफर्मेशन गानी डीटेल्स गानी मरियु रा मटेरियल योक्क इंफर्मेशन गानी डीटेल्स गानी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान बेल सिंबल नि प्रेस चेयवाल्सिंदिगा कोरुतुन्नानु ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్కు మనం మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా సెపరేట్ కేటగిరీ 2 అంటే కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. మన ఇంటి కరెంట్ మీటర్ వాడుకోకుండా సెపరేట్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిషన్లో మనం రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఒకటి బఫే ప్లేట్ అంటే మందం ప్లేటు, లావు ప్లేటు, బఫే ప్లేటు తయారు చేసుకోవచ్చు. ఈ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. గంటకి మనకి సుమారుగా 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ డబల్ డై మిషన్లో మనము బఫే ప్లేట్ ఒక రకం అయితే రెండో రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు కానీ సిల్వర్ ప్లేట్లు కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ డబల్ డై మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ బఫే ప్లేట్ షీట్ వచ్చేసి మనకి 12x13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ తయారవుతుంది. సో మనం ఈ బఫే ప్లేట్లు గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, ఈ 3 రకాల కలర్లు ఉంటాయి. ఈ 3 రకాల ప్లేట్లు, బఫే ప్లేట్లు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అదేవిధంగా హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్లు అంటే మనకి పల్చడి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో మనం పల్చడి పతలా ప్లేట్స్ అయితే అట్ టైము మనం 3, 4, 5 షీట్లు పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. నిమిషానికి 20 నుంచి 30 ప్లేట్ వరకు పల్చడి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక మనం రా మెటీరియల్ అనేది మార్కెట్లో రేట్లు అనేటివి స్థిమితంగా స్టాండర్డ్గా ఉండవు. సో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మనము ఈ రా మెటీరియల్ షీట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈరోజు 1 రూపీ 70 పైసా నుంచి 1 రూపీ 90 పైసా మధ్యలో పడుతుంది. అంటే మనం షీటుని మన ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే దాని హెవీ బల్క్లో పడితే కనుక ట్రాన్స్పోర్ట్ 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 1 రూపీ 70 పైసా షీట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు అంటే 1 రూపీ 80 పైసలు మన షీట్ తయారైతే షీట్ ఇంటికి చేరిస్తే మన ప్లేట్ తయారు చేయాలనుకుంటే మనము దానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. ఈ విధంగా మనము తయారు చేసుకో ప్లేట్ అంటే మనం 1 రూపీ 70 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు పవర్ బిల్ 5 పైసలు అంటే 1 రూపీ 85 పైసలు మన ప్లేట్ తయారు చేస్తే దాన్ని సుమారుగా మనం 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకుని అంటే మన 2 రూపాయలకు ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా మనం ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అతను మనకు ఒక ప్యాకింగ్ కవర్లో 20 ప్లేట్లు పెట్టమన్నారు అనుకోండి. 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి 20 ప్లేట్లు కౌంట్ అవుతాయి. సో మనకు కవర్ కూడా మనకి 1 రూపీ పడుతుంది. సో మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకు అదనంగా ఒక కట్ట మీద 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 20 ప్లేట్లకి 2 రూపాయలు అంటే 2 రూపాయలు ప్లస్ కవర్ మీద అదనంగా 1 రూపాయి వస్తుంది కాబట్టి టోటల్గా 3 రూపాయలు ఒక బండిల్ మీద ఒక 20 ప్లేట్ల మీద 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని, ఖర్చులన్నీ పోను 3 రూపాయల మార్జిన్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. మన ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ మిషన్ని కేవలము పెద్దవాళ్ళు మాత్రమే, 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఈ మిషన్ ఆపరేట్ చేయవచ్చు. సో చిన్న చిన్న పిల్లలు ఈ మిషన్ ఆపరేట్ చేయవద్దని అందరికీ సలహా ఇస్తున్నాను, కోరుతున్నాను. సో మనము ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. సో ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ కొనుక్కోండి, రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము అనే మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని
మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, మరి ఒకసారి చెప్తాను, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ మా దగ్గర కొనుక్కోండి, రామిటలు మా దగ్గర కొనుక్కోండి. గృహిణులు నిరుద్యోగులు ఇంటి వద్దనే నెలకి 20,000 30,000 సంపాదించండి అనేసి మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి ఆన్లైన్లో వార్తాపత్రికలలో మన మొబైల్స్కి వచ్చే మెసేజ్లలో ఇలాంటి మోసపూరితం ప్రకటనలు ఉంటాయి, మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని దానికి సంబంధించి రామిటలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేయర్స్ సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో మీరు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు 10 నుంచి 15 పైసలు 10 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. సో సుమారుగా రోజుకి 5,000 నుంచి 10,000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు, అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మిషన్ గురించి మనకు క్లియర్గా చెప్పాలనుకుంటే ఈ డబుల్ డై మిషన్లో 2 రకాల ప్లేట్ వరకు మా దగ్గర, అదేవిధంగా సింగిల్ డై ప్లేట్ మిషన్ ఉంటాయి, ఆ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హోటల్లో కట్టే ఈ డబల్ డైలో మనం ఇదివరకు బఫే ప్లేట్ చూసాం, ఇప్పుడు చూడండి మనం 1, 2, 3, 4, 5 షీట్లు తీసుకొని గోల్డ్ షీట్లు తీసుకొని మనం అట్ అ టైం షీట్ పెట్టేసి మనం గేర్ లివర్ వెనక్కి లాగిన తర్వాత మన ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ ముఖ్యమైన విషయము, సో మనము ఈ షీట్ల మీద ఈ గోల్డ్ ప్లేట్ షీట్ల మీద హోటల్ పార్సల్ ప్లేట్ షీట్ల మీద కూడా మినిమం 10 పైసల నుంచి 15 పైసల లాభాలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము రోజువారీ ఎంత సంపాదించుకోవచ్చు అనుకుంటే మీరు మార్కెట్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పాయింట్లు చెప్తాను. మీరందరూ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్లు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో మనము మిషన్ ఆన్లైన్లో వార్తాపత్రికలలో మోసపూరితమైన ప్రకటనలు ఉన్నాయి, మనం సొంతంగా మిషన్ కొనుక్కొని రామిటల్ అమ్ముకునే విధానం ఉంటేనే మీరు వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. డబల్ డై మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంటి కనెక్షన్ వాడుకోకుండా సపరేట్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను, దయచేసి పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మార్కెటింగ్ విధానం అనేది మీకు ఎలా ఉంటుందంటే, మన ఊళ్ళల్లో సూపర్ మార్కెట్లు కానీ కిరాణా షాపులు కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులలో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ప్యాకింగ్ కట్టుకునే విధానం కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రతి కట్టలో ఎన్ని ప్లేట్లు, 15 ప్లేట్లు కట్టమంటే 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ, 20 ప్లేట్లు కట్టమంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి మనము ప్యాకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ డబల్ డై మిషన్కి వచ్చే 2 HP మోటారు మనం ఇంటి కనెక్షన్ 2 కాకుండా సపరేట్ క్యాటగిరీ 2 మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మిషన్ కొన్నప్పుడు మా దగ్గర కొనే కొత్త మిషన్ కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మిషన్ కొనుక్కోవాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు మిషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ సొంతంగానే రిపేర్ చేసుకునే విధంగానే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక వీడియో కాల్ ద్వారా మీకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీరు అందరూ మిషన్ కొనుక్కునే ముందర ఇంట్లో గృహిణులు కానీ నిరుద్యోగులు కానీ వార్తాపత్రికలలో ఆన్లైన్లో కానీ మన మొబైల్స్కి వచ్చే మొబైల్కి వచ్చే మెసేజ్లలో మీ గృహిణులు మహిళలు గృహిణి నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకి ఇంత సంపాదించుకోవచ్చని మోసపూరితమైన ప్రకటన ఇస్తున్నారు, దయచేసి వాడికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ప్రతి ప్లేట్ మీద బఫే ప్లేట్ కానీ హోటల్ పార్సల్ ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసల లాభాలు వస్తాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. మార్కెట్లో బఫే ప్లేట్ హెవీ డిమాండ్ ఉన్నాయి. సో మనము బఫే ప్లేట్లు మాత్రమే మనము మార్కెట్లో ఎక్కువ సేల్ చేసుకుంటే బాగుంటుందని మీకు అందరికీ సలహా ఇస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, జై హింద్.